हेलो अंडी नमस्ते वीडियो लो मनम कोड़ीगुड्डु उल्लिकारम एला तैयार चेयालो तेलुसुकुंदामु इदि तैयार चेयडम चाला सुलुवंडी अलागे टाइम कूडा चाला तक्कुव पडुतुंदी ओक 10 15 निमिषाल्लो मनम दीनिनि प्रिपेर चेसुकोवच्चु टेस्ट कूडा चाला बागुंटुंदी इप्पुडु दीनि तयारी विधानम चूद्दामु मुंदुगा उल्लिकारम तयार चेयडम कोसम मनकि कावाल्सिन इंग्रीडियंट्स चूद्दामु 4 मीडियम सैज उल्लिपायलु 10 वेल्लुल्लि रेखलु 1 स्पून साल्ट 3 నుంచి 4 స్పూన్ల కారం 1/2 స్పూన్ పసుపు 2 స్పూన్ల ధనియాల పౌడర్ అలాగే 1 రెమ్మ కరివేపాకు ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకుని దీనిలో 4 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు వేసిన తర్వాత దీనిలో వెల్లుల్లిని తొక్కతో పాటు వేసుకోవాలండి ఇప్పుడు దీనిలో టేస్ట్ కి సరిపడా salt 1 స్పూన్ వేసాను నేను ఇక్కడ అలాగే కారం 4 స్పూన్లు వేసుకోవాలి ఇంకా ఎక్కువ తినేవారు ఎక్కువ కూడా వేసుకోవచ్చు తర్వాత 1/2 స్పూన్ పసుపు ఇంకా 2 స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకుని 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకోవాలి ఇప్పుడు మిక్సర్ జార్ మూత పెట్టేసుకుని దీన్ని కోర్స్ గా బ్లెండ్ చేసుకోవాలి బాగా మెత్తగా చేసుకోకూడదు కొద్దిగా కచ్చపచ్చగా ఉండేటట్టుగా మనం దీన్ని బ్లెండ్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయ అక్కడక్కడ మనకి ముక్కలు కనిపిస్తూ ఉండాలి ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఉడకబెట్టిన గుడ్లు 4 తీసుకోవాలి వాటిని పెంకులు తీసేసి ఇలా మనం మధ్యకి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోకుండా డైరెక్ట్ గా ఎగ్ లాగ్ కూడా వేసుకోవచ్చుండి అలా వేసుకునే వాళ్ళైతే ఎగ్ కి అక్కడక్కడ గాట్లు పెట్టుకొని వేసుకోవాలి ఇలా నేను 4 గుడ్లని మధ్యకి ఇలా కట్ చేసుకుని పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత దీనిలో 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర చిటపట అన్నప్పుడు ఒక ఎండు మిర్చి ఒక రెమ్మ కరివేపాకుని వేసుకుని కొద్దిగా వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత దీనిలో ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ని వేసుకోవాలి ఇది వేసిన వెంటనే మంటని లో ఫ్లేమ్ కి మార్చేసుకోవాలండి ఈ ఉల్లికారాన్ని మనం లో ఫ్లేమ్ లో పెట్టుకునే కలుపుకుంటూ వేయించుకోవాలి మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండడం మర్చిపోవద్దు ఉల్లికారం కడాయికి చాలా త్వరగా అడుగంటేస్తూ ఉంటుంది కాబట్టి కలుపుకోవాలి కాసేపటికి ఈ ఉల్లిపాయలోని పచ్చివాసన పోతుంది అలాగే వెల్లుల్లిలో కూడా పచ్చివాసన పోయి బాగా ఫ్రై అవుతుంది అలాంటప్పుడు మనం దీనిలో 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి గరం మసాలా పౌడర్ మరీ ఎక్కువ వేసుకోకూడదండి కొద్దిగా వేసుకుని దాన్ని 1 నిమిషం పాటు వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత దీనిలో కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్లను వేసుకోవాలి ఈ కోడిగుడ్లను నేను డైరెక్ట్ గా ఉడికించిన వాటిని వేసేస్తున్నాను కావాలనుకుంటే మీరు ఎగ్స్ ని కూడా ఆయిల్ లో ఫ్రై చేసుకుని ఆ తర్వాత దీనిలో వేసుకోవచ్చు అలా కూడా చేసుకుంటారు ఈ కోడిగుడ్లు వేసుకున్న తర్వాత ఉల్లికారాన్ని గుడ్లకి పట్టే విధంగా ఒకసారి కలుపుకోవాలి నిదానంగా గుడ్లు విరిగిపోకుండా అలా కలుపుకుని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది గుడ్లు మరి ఎక్కువ సేపు వేగాల్సిన అవసరం ఏమీ లేదు కలుపుకునేటప్పుడు కూడా జాగృతగా కలుపుకోవాలండి ఇలా ఒక 3 నిమిషాల పాటు గుడ్లు వేసిన తర్వాత నేను వేగనిచ్చాను ఇంకా తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను అంతేనండి కోడిగుడ్డు ఉల్లికారం రెడీ అయిపోయింది ఇది రైస్ తో గాని లేదా చపాతీతో గాని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఎంత ఈజీగా చేసేయొచ్చో కూడా మీరు చూసారు కదా సో ఈసారి కోడిగుడ్లతో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీ అందరికీ బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి థాంక్యూ